నమస్కారమండి, నా పేరు డాక్టర్ సింధూర. నేను మాజీ మంత్రి వర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు నెల్లూరు నగరంలోని 7వ డివిజన్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు మార్యాది గారు అలాగే మిగతా టీడీపీ కార్యకర్తలందరితోనూ కలిసి కొన్ని ఇళ్ళు తిరగడం అన్నది జరుగుతోంది. ఇంటింటికి వెళ్ళి వారి యొక్క సమస్యలు అలాగే వాటికి పరిష్కారాలు కూడా డిస్కషన్ అన్నది చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, గత 3 నెలలుగా నేను నెల్లూరులో డిఫరెంట్ వార్డ్స్లో తిరుగుతున్నాను. ఇంటింటికి వెళ్ళి నాన్నగారి కోసం ప్రచారం చేయడం అనేది కంటిన్యూ చేస్తున్నాను. అయితే మీరు ఎక్కడ చూసినా కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు ప్రతి చోట వినిపిస్తున్నాయి. మనకు తెలుసు, ఇండియా అన్నది వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రజల చేత ప్రజల కోసమై ఎన్నుకోబడతారు నాయకులు. సో ప్రజల కోసం మనం పనిచేయాలి. అటువంటిది వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం అసలు వాళ్ళు ఎన్నుకోబడిందే ప్రజల కోసం అన్న విషయం మర్చిపోయి చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కరెక్ట్గా లేదు. అసలు మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, అది అమరావతి అవ్వచ్చు, పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, అది రిలయన్స్ అవ్వచ్చు, అమర్ రాజా గ్రూప్స్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని ఆపివేసి ఇన్ఫ్యాక్ట్ అక్కడ చేసిన శ్రమంతా 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం చేసిన శ్రమంతా వృధా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్నారు, తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో తప్ప ప్రతి చోట, ప్రపంచంలో ప్రతి చోట, అది యుఎస్ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, లేకపోతే తెలంగాణ అవ్వచ్చు, అన్ని చోట్ల చాలా బాగున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలు, నెల్లూరు ప్రజలు అత్యధిక మెజార్టీతో టీడీపీ ద్వారా నిలబడుతున్న నారాయణ గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక ఆన్సర్ని ఇస్తారనేసి ప్రజలు చెప్తున్నారు. దాన్ని నేను నమ్ముతున్నాను. అలాగే మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం, మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు సిటీని విజిట్ కూడా చేశారు. అప్పుడు తను ఒక వాగ్దానం కూడా చేశారు, నెల్లూరు సిటీని, శ్రీ సిటీని అలాగే తిరుపతిని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న వారికి ఇక్కడే అద్భుతమైన జాబ్స్ వచ్చేటట్టు చేస్తాను అని ప్రామిస్ చేశారు. నెల్లూరుని ఒక హార్డ్వేర్ హబ్ లాగా కూడా చేస్తాము, మంచి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే చదువుకున్న పిల్లలు ఎంతో అద్భుతంగా, ఎంతో తెలివితేటలతో ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ, లాయర్లు ఇలా ఎంతో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మంచి జాబ్స్ ఇప్పించడం అన్నది చేస్తాము. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని తను వాగ్దానం చేశారు. అవన్నీ చేసి 20 లాక్ జాబ్స్ స్టేట్ వైడ్, అలాగే నెల్లూరుకి ప్రత్యేకంగా హార్డ్వేర్ హబ్గా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. దాన్ని నారాయణ గారు తూచా తప్పకుండా పాటించి ఆ నిధుల్ని, దానికి కావాల్సిన నిధుల్ని తీసుకొస్తారని కూడా మీ అందరికీ ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాను. అలాగే మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది పెన్షన్లు. ఈరోజు స్టేట్ మొత్తం వృద్ధులు, అలాగే హ్యాండిక్యాప్ పీపుల్, అలాగే పాపం వాళ్ళ హస్బెండ్ కానీ ఇంట్లో ఎర్న్ చేసే వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఇచ్చే పెన్షనే 3000. ఆ 3000 కూడా వాళ్ళ కొంటు సాకులు చెప్పి కట్ చేయడము, లేకపోతే అసలుకే ఇవ్వకుండా పోవడము, లేదా ఆ ఇచ్చే అమౌంట్ కూడా వేరే అకౌంట్లో వేసేయడము. పాపం ఎంతోమంది ఈ ఎండలకి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, బ్యాంక్ చుట్టూ తిరుగుతూ, చివరికి ఆ డబ్బులు రాక చాలామంది పాపం ఈ మధ్య ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అరికట్టడానికి అసలు 3000 కాదు, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కానీ మనం చూసినట్టయితే 3000 సరిపోవు. నేను 4000 పెన్షన్ అన్నది వృద్ధులకు ఇప్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. అదే మేనిఫెస్టోలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ 4000 ఇందట మాలయాద్రి గారు చెప్పినట్టు ఏప్రిల్ నుంచే వర్తిస్తుంది, ఏప్రిల్ నుంచే వచ్చేటట్టు చూస్తాము. అది కూడా ఇంటికే వచ్చేటట్టు ఇప్పుడు వాలంటీర్ల సంస్థ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బలం చేస్తూ వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం 5000 కాదు 10000 చేస్తాము, చేసి మీ ఇంటికే మీ పెన్షన్ వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేశారు. అది డెఫినెట్గా నిలబెట్టుకుంటారు. అంతేకాకుండా మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని తీసుకుంటే 6000 పెన్షన్ ఇప్పిస్తాము అనేసి చెప్పున్నాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాంటి ఏ స్పెషల్ ప్రొవిజను వాళ్ళ మేనిఫెస్టోలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే 100% ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 15000 ఇస్తాము పర్ మంత్ పెన్షన్ అనేసి ప్రామిస్ చేశారు. అది ఒక అద్భుతమైన విషయం. పాపం ఎంతోమంది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో ఇంకా ఏ పని చేసుకోలేక 100% ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక అమృతంలాగా న్యూస్ అనేసి నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కానీ తలసేమియా లేదా కిడ్నీ లాంటి క్రానిక్ డిసీజ్ కండిషన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి 10000 పెన్షన్ ఇప్పిస్తాము అనేసి కూడా చెప్పున్నాము. అలాగే వెనకబడిన తరగతి వాళ్ళని తీసుకున్నట్టయితే అది బీసీలు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు,
వీళ్ళందరికీ కూడా 50 ఏళ్లకే పెన్షన్కి అర్హతలయ్యేటట్టు చేస్తామని చెప్పున్నారు. ఇది కూడా మరి ఏ ఇతర గవర్నమెంట్ ప్రామిస్ చేయలేదు. సో ఇలాంటి వాగ్దానాలు ఊరికే చేయడం కాదు, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఖర్చు పెట్టడమే కాదు, తను ఎట్లా ఎర్న్ చేయాలి, హైదరాబాద్ని సిటీని ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి బెస్ట్ లివబుల్ సిటీగా ఈరోజు డెవలప్ అయ్యిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. ఖచ్చితంగా అదే ప్లానింగ్ ఇంకా తన ఎక్స్పీరియన్స్తో ఇంకా అద్భుతంగా నారాయణ గారు లాంటి మంచి లీడర్స్ని తన క్యాబినెట్లోకి తీసుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ 1 స్టేట్గా ఈ కంట్రీలో నిలబెడతారు. నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేయడానికి నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో కష్టపడతారని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. May 13th మన ఎలక్షన్ రాబోతోంది. ఇప్పుడే ఒక 2 అపార్ట్మెంట్లు తిరిగితే US నుంచి, కెనడా నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కేవలం ఓటు వేయడానికి మాత్రమే వచ్చున్నారు. అలా చూసి వీళ్ళందరినీ చూసి మనందరం కూడా ఇన్స్పైర్ అయ్యి మన మన ఫ్యామిలీస్లో ఎవరైనా వేరే సిటీలో ఉంటున్నా కూడా ఖచ్చితంగా వచ్చి వాళ్ళ ఓట్ని వేయాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ అండి.